మనుషులు మమ్మల్ని మాటల ద్వారా బాధపడుతున్నారండి, మా చుట్టాలు ఎలా అంటున్నారండి, మా బంధువులు ఎలా అంటున్నారండి, మా ఇంట్లో ఉన్నవారే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అని చాలామంది చాలా రకాలుగా వారి వ్యక్తిగత సాక్ష్యాలను చెప్తూ ఉన్నారు. సో వారందరికీ ఈ కథ ఉపయోగపడితే ఉపయోగించుకోండి, లేదా సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక నది ఉందట, ఒక నది ప్రవహించే ఒక నది, ఒక అద్భుతంగా అనేక ఉపకాలవులు ఉపనదులను కలిగి చాలా ఉధృతంగా ప్రవహిస్తుందట ఆ నది. ఆ నది అలా పోతూ ఉందట. ఆ పోతూ ఉన్న సమయంలో కొంతమంది వచ్చి ఆ నదిలోకి ప్రచండమైన దీపాలను వదిలి వెళ్ళారు. ఈ దీపాలను ఎప్పుడైతే వదిలిపెట్టారో నదిలోకి, అయినా సరే ఆ నది ఏం చేస్తుందంటే ఆ దీపాలతో పాటు ప్రవహిస్తూనే ఉంది, పోతూనే ఉంది. కొంత ప్రాంతం జర్నీ చేసిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వారధి కనిపించిందట. వారధి కొండ అంటే ఒక బ్రిడ్జ్ కొండ నది వెళ్తుందట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి కొంతమంది రకరకాల పువ్వులను చల్లారట ఆ నదిలోకి. రకరకాల పువ్వులు, మంచి మంచి పుష్పాలన్నింటినీ ఆ నదిలోకి చల్లారు. అయినా సరే ఆ నది ఏం చేస్తుందంట, ప్రవహిస్తూనే ఉంది, పోతూనే ఉందట. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది గట్టు దగ్గర నించొని, ఆ నది యొక్క గట్టు దగ్గర నించొని, ఆ గట్టు భాగంలో ఏవైతే మంచి రాళ్ళు ఉన్నాయో, నున్నటి రాళ్ళు ఉన్నాయో, ఆ రాళ్ళను తీసుకొని ఆ నదిలోకి విసురుతున్నారట రకరకాలుగా. అంటే కప్పలా తేలియాడేలాగా, పెద్దగా ఒక్కసారిగా అలలు సృష్టించేలాగా రకరకాల రాళ్ళను విసురుతూ ఉన్నారట. అయినా సరే ఆ నది ప్రవహిస్తూనే ఉందట. నది దీపాలు వదిలినప్పుడు ప్రవహించింది, పువ్వుల్ని వదిలినప్పుడు ప్రవహించింది, రాళ్ళను వేసినప్పుడు కూడా ప్రవహించింది. మనల్ని మెచ్చుకునేవారు ఉన్నప్పుడు మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, మనం ప్రోత్సహించే వాళ్ళు ఉన్నప్పుడు కూడా మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మనల్ని అవమానపరిచేవారు, మాటలు అనేవాళ్ళు, దూషించేవారు, అర్థం చేసుకోలేని వారు ఉన్నప్పటికీ కూడా మనం అదే విధంగా ముందుకు పోవాలి నది వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చలించకూడదు, ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ కృంగిపోకూడదు, ఎక్కడ కుదేలైపోకూడదు, ఎక్కడ నిరుత్సాహపడకూడదు. నది ఏ సమయంలోనూ ఆగిపోలేదు. అయ్యి బాబాయ్ నా మీదకి ఎంత మంచి దీపాలు వదిలేశారు, ఆ దీపాలను బట్టి నేను గర్వపడుతున్నాను, ఇక్కడతో ఆగిపోతే సరిపోద్దని ఆగిపోలేదు. ఆ నది ఏం చేస్తుంది, ప్రవహిస్తూనే ఉంది. పొగట్టలకి పొంగిపోవద్దు, విమర్శలకి కృంగిపోవద్దు. నది వలె మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, ఆ నది చివరికి తన గమ్యస్థానాన్ని చేర్చుకుంది, సముద్రంలో కలిసిపోయింది. దీపాలు వదిలినా కలిసింది, పువ్వులను వదిలినా కలిసింది, ఆకులు వేసినా కలిసింది, ఆఖరికి రాళ్ళు వేసినా తన గమ్యస్థానాన్ని తను చేరుకుంది. మన జీవితంలో కూడా మన గమ్యస్థానం యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని వచ్చినా సరే ఆయన మనం ఖచ్చితంగా చేరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే ఈ వాక్య భాగాన్ని మనం కొన్నిసార్లు ధ్యానించాం, అయినప్పటికీ ప్రభు ఇందులో కొన్ని విశిష్టమైన అంశాలు ఉంచారు. దాన్ని ఒక్కొక్క వచనాన్ని బట్టి నేను తర్కిస్తాను, చెప్తాను. నాకు వచ్చిన నాకున్న సమయం చాలా తక్కువ, దయతో నన్ను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రభువుకి మంచి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. విస్మయం పొందే వింతలోని శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన వింతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గురించి మనం అనేకమైన అంశాలను తెలియజేస్తూ చాలా విషయాలను మనం నేర్చుకుంటున్నాము ఆయన వింతల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆశ్చర్యాల ద్వారా. ఈరోజు ప్రభువు యెరూషలేము మార్గం గుండా ప్రయాణమై వెళ్తున్నప్పుడు, యెరూషలేమునకు ప్రయాణమైపోచుండగా ఆయన ఏ మార్గం నుంచి వెళ్తున్నాడంటే సమరయ గలలియా ప్రాంతం నుంచి వెళ్తున్నారు. సమరయ గలలియా ప్రాంతం అనే ఆ రెండు ప్రాంతాల మధ్య గుండా యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారు. అసలు ఈ సమరయ ఎవరు, ఈ సమరయ ప్రాంతం ఎలాంటిది, గలలియ ప్రాంతం ఎలాంటిది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, జూయిష్ పీపుల్కి, జెంటైల్స్కి పుట్టిన సంక్రమ సంతానం ఇది. అంటే అటు పూర్తిగా యూదులు కాదు, ఇటు పూర్తిగా అన్యులు కాదు, యూదులు అన్యుల యొక్క కలయిక ద్వారా పుట్టిన సంతానాన్ని ఎక్కడ మనం చూడవచ్చు అంటే సమరయ దేశంలోనూ, గలలియ దేశంలోనూ మనం చూడవచ్చు. గలలియ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు 25 రకాల ఉపమానాలు చెప్తే అందులో 19 ఉపమానాలు ఎక్కడ తర్కించారంటే గలలియ ప్రాంతంలో తర్కించారు.
సమరయ ప్రాంతం గుండా అనేక సార్లు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్య అంతా ఏ ప్రాంతంలో ఎక్కువగా జరిగించారంటే గలిలయ ప్రాంతంలో జరిగించారు. యేసుక్రీస్తు ప్రభువుకి 12 మంది శిష్యులు, అందులో 11 మందిని ఏ ప్రాంతం నుంచి ఎన్నుకున్నారంటే గలిలయ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డారు. అయితే ఈ గలిలయ ప్రాంతం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడైతే సమరయ గలిలయ ప్రాంతాల గుండా వెళ్తున్నారో అందులో ఒక పేరు లేని ఊరు, ఒక చిన్న గ్రామం, ఒక కుగ్రామం, ఆ కుగ్రామం గుండా వెళుతున్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఈరోజు మనందరినీ ధైర్యపరిచే సంఘటన ఒకసారి 12వచనాన్ని చదివి వినిపించండి. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమని నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఒకనొక సమయంలో కుష్ఠ వ్యాధి గురించి మీ అందరికీ తెలుసు, అది ఒక అంటువ్యాధి. సాధారణంగా చర్మానికి సంబంధించిన వ్యాధుల్లో అది ఒకటి. చర్మాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే తినేస్తూ వెళ్ళిపోతుంది, బ్రతకుండగానే అవయవాలు ఊడిపోతూ ఉంటాయి. కుష్ఠ వ్యాధి అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులు అందరూ ఎక్కడ ఉండేవారంటే ఊరికి దూరంగా. వాళ్ళందరినీ కలిపే క్వాలిటీ ఏంటంటే వాళ్ళందరూ రోగులు. ఎవరైనా సరే ఇద్దరు మనుషులు కలిసి జీవించాలంటే వాళ్ళిద్దరికీ మధ్య ఒక కొన్ని క్వాలిటీస్ ఉండాలి, సమానమైన లక్షణాలు ఉండాలి. అలాంటి సమానమైన లక్షణాలు కలిగిన కొంతమంది ఏం చేస్తున్నారంటే ఊరికి దూరంగా బతుకుతున్నారు, ఊరు చివరన బతుకుతున్నారు. ఎవరూ సహాయం చేయట్లేదు, ఎవరూ ఆదరించట్లేదు, ఎవరూ ప్రేమ చూపించట్లేదు. ఒకరిని ఒకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒక సంఘంగా వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఎంతమంది బ్రతుకుతున్నారంటే ఒక 10 మంది బతుకుతున్నారట కలిసి. ఈ 10 మంది ఎక్కడ ఉన్నారు? ఊరికి చివరన ఉన్నారు. ఈ చివరన ఉన్న ఈ 10 మంది కుష్ఠరోగులు ఎవరిని దర్శించడానికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువుని కలుసుకోవడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. 13వ వచనం. అయితే 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచారు. దేవునికి స్తోత్రం. అయితే ఆ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ నిలబడ్డారంటే దూరంగా నిలబడ్డారట. ఉన్నది ప్రభుక్షేత్రంలోనే, కానీ ఎక్కడో దూరంగా ఉన్నారు. చాలామంది ప్రస్తుత క్రైస్తవ్యంలో కూడా ఉంటుంది దేవుని దగ్గరే, కానీ దేవునికి ఎంతో దూరంగా ఉండిపోతున్నారు. ఈ మాట మీకు అర్థమవుతున్నాయా? ఉంటుంది ప్రభువు దగ్గరే, దర్శిస్తుంది ప్రభువునే, కానీ ప్రభువు దగ్గర ఉంటున్నామని చెప్తున్నారు తప్ప ప్రభువుకి చాలా దూరంగా బతుకుతున్నారు. ఎక్కడో లోకంలో బతుకుతున్నారు, ఎక్కడో ఆచారాల్లో బతుకుతున్నారు, ఇంకా లోకంలోనే వారి ఆలోచన స్థాయి ఆగిపోతుంది. సో వీళ్ళు కూడా దూరంగా ఉండిపోయారు. దూరంగా ఉండిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అద్భుతమైన పదప్రయోగం అనవచ్చు, ఆ పదప్రయోగం చదవండి 13వ వచనంలో. యేసు ప్రభువా, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు క్షేత్రంలోకి వచ్చిన మీ అందరికీ, ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ ఈ ఆదివార దినమున ఏప్రిల్లో ఈ మొదటి ఆదివారంలోకి మనందరినీ సజీవులుగా ప్రవేశపెట్టిన ఈ దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరికీ ఒక గొప్ప విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటో తెలుసా? అది చాలామంది మనుష్యుల మీద ఆధారపడుతున్నారు, చాలామంది మనుష్యుల దగ్గరికి వెళ్తున్నారు, చాలామంది మనుషులను పిలవడానికే వారి శక్తిని అంతా ఉపయోగిస్తున్నారు, చాలామంది దైవజాల మీదే ఆధారపడుతూ బతుకుతున్నారు. ఇదిగో సతీష్ కుమార్ గారు, జైపాల్ గారు, జాన్ వెస్లీ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారు, జఫన్యా గారు, ఇలా ప్రముఖమైన దైవజనులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, ఎంతమంది దైవజనులు ఉన్నారో ఆ దైవజనుల మీద ఆధారపడుతూ ఉన్నారు. కొంతమంది డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు, పలానా రెడ్డి గారు, పలానా చౌదరి గారు, పలానా ఎంబీబీఎస్ చేసిన ఆయన, ఇలా డాక్టర్ల మీద ఆధారపడుతున్నవారు వారి సమస్యను బట్టి, ఇంజనీర్ల మీద ఆధారపడుతున్నవారు, గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఆధారపడుతున్నవారు, న్యాయ వ్యవస్థల మీద ఆధారపడుతున్నవారు, ఇలా మనుషుల మీద ఆధారపడుతూ వారికి ఉన్న సమస్యలను తీర్చుకోవాలని చాలామంది ఆశపడుతున్నారు. ఒకవేళ మీ సమస్య మనుషుల ద్వారా తీరిపోయేదైతే మనుషుల్ని ఆశ్రయించడంలో తప్పులేదు. ఒకవేళ మీ సమస్య మనుషుల ద్వారా ఏమాత్రం తీర్చబడలేకపోతే,
మనుషులు ఎవరూ మీకు సహాయం చేయలేకపోతే, మనుషులు ఎవరో మిమ్మల్ని ఆదరించలేకపోతే, మనుషులందరూ చేతులు ఎత్తేస్తే, మీరు పిలవలసిన ఒక పేరుని ఈరోజు మీతో చెప్పబోతున్నాను. ఆ పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని పిలిచారు వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించారు వాళ్ళు. ఒక రాజ్పాల్ అని వారు అప్లికేషన్ పెట్టలేదు, ఒక ప్రణయతేజ అని వారు అప్లికేషన్ పెట్టలేదు, ఒక శాలేం రాజు అని వారు అప్లికేషన్ పెట్టలేదు. ఈ క్రైస్తవ్యంలో ఎంతమంది దైవజనులు ఉన్నారో వాళ్ళందరి మీద ఆశ్రయపడలేదు, ఆధారపడలేదు. అక్కడ పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి వారు పిలిచిన ఒకే ఒక్క పేరు ఏంటో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు యేసు అని ఒక్క కేక వేయగానే, ఒక్క కేక వేయగానే, యేసు అని వారు పిలవగానే, యేసుని సందర్శించగానే, ఈ లోకంలో ఎవరి సహాయం వారికి లేనప్పుడు వారు ఒక్క పేరును ఆశ్రయించారు. ఆ పేరు వారిని ఏం చేసిందంటే స్వస్థపరిచింది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఉన్నారా, మనుషుల సహాయం ఏమాత్రం నాకు సహకరించట్లేదు, మనుషుల సహాయం నాకు ఏమాత్రం అక్కడికి రావట్లేదు, నా పరిస్థితి ఎలా ఉందంటే మనుషులందరూ వచ్చి సహాయం చేసినా నన్ను ఏమాత్రం లేవనెత్తలేని స్థితిలో నేను ఉన్నానని మీరు అనుకుంటే, మీ అందరికీ ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయో ఆ నామాలన్నిటికంటే పైన ఒక నామం ఉంది. ఆ నామాన్ని మీరు ఆశ్రయించగలిగితే ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని ఈరోజు మీ జీవితంలో గమనించగలుగుతారు. దేవునికి స్తోత్రం. వారు యేసు అని పిలవడంతో పాటు ప్రభువా అని కూడా సంబోధించారు. వారు యేసుక్రీస్తుని పిలిచారు, పిలవడంతో పాటు వారి జీవితానికి ప్రభువుగా వారిని అంగీకరించారు. చాలామందిని యేసు అని పిలుస్తున్నారు. యేసు అని పిలిచిన ప్రతి ఒక్కరూ ప్రభువుగా అంగీకరిస్తున్నారా? అంటే ప్రభు అంటే మాస్టర్ అంటే, ప్రతి దానికి ఒక మాస్టర్స్ ఉంటారు. అంటే విద్య నేర్పిన గురువు, గురువుని ఏమంటారంటే మాస్టర్ అంటారు. అంటే ఆ మాస్టర్ ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా విద్యార్థి పాటించాల్సిందే. చాలా చాలా విషయాల్లో, ఆర్మీస్లో కావచ్చు, లేకపోతే టీచర్ సంబంధించిన దాంట్లో కావచ్చు, డాగ్ ట్రైనింగ్ సెంటర్స్లో కావచ్చు, వీటన్నిటికీ కూడా ఒక మాస్టర్ ఉంటాడు. ఆ మాస్టర్ చెప్పినట్టే అవి చేస్తాయి. మాస్టర్ కంట్రోల్లో ప్రతి అంశం ఉంటుంది. వాడు ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చదవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఏ విధంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంటే ఆ మాస్టర్ ఆధీనంలో ఉంటాయి. చాలామంది యేసు అని పిలుస్తున్నారు తప్ప వారి జీవితాన్ని ఎవరి ఆధీనంలో పెట్టట్లేదంటే యేసు యొక్క ఆధీనంలో పెట్టట్లేదు, వారి ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. నా జీవితం నా ఆధీనంలోనే ఉండాలి, నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే న్యాయం, నేను చేసిందే చట్టం, నా మాటే శాసనం అని కూర్చుంటున్నారు. నీ మాట శాసనంగా కాదు, కానీ ప్రభువు యొక్క మాటే శాసనంగా నువ్వు బ్రతకగలిగితే, ఖచ్చితంగా దేవుణ్ణి నీకు ప్రభువుగా నువ్వు అంగీకరించగలిగితే ఒక అద్భుతమైన అద్భుతాన్ని చూస్తావు. ఆ రోజు ఆ కుష్ఠురేగులు ఏ అద్భుతాన్ని అయితే చూడగలిగారో అలాంటి అద్భుతాన్ని నువ్వు కూడా చూడగలుగుతావు. కేవలం యేసు అని పిలిస్తే సరిపోదు, ఆ యేసుని నీ సొంత రక్షకుడుగా, నీ జీవితానికి ప్రభువుగా అంగీకరించగలగాలి. అర్థమైన వాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చెప్పకూడదు ఏమన్నా అని మహిమపరుస్తారు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది ఈరోజు ఆశపడుతున్నారు, నా జీవితానికి నా ప్రభువే యజమానిగా ఉండాలి అని, నా ప్రభువే నా కుటుంబానికి యజమానిగా ఉండాలని, నా జీవితానికి యజమానిగా ఆయనే ఉండాలి, ఆయనకి ఇష్టమైనదే జరగాలి నా జీవితంలో, నా ఇష్టాలు కాదు, నా చిత్తాలు కాదు, నా ప్రభువు చిత్తమే నా జీవితంలో జరగాలి. దేవునికి స్తోత్రం, మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే యేసు ప్రభువ మమ్మల్ని కరుణించుమని ఏం వేశారు? కేక కాదు కదా, అరుపు కూడా వినబడదు మన చర్చిలో, కేక కూడా పక్కనట్టు, అరుపు కనీసం శబ్దం కూడా బయటకు రాదు. ఏదో కూర్చుంటారు, ఏదో చప్పట్లు కొడతారు, అదైనా అడిగితే మానక స్తుతించమని ప్రభువు చెప్తే ఏదో ఎక్కడో ఉండడం, బాబా ఒకసారి అరిస్తే స్వరపేట కరిగిపోద్దేమో, గొంతు ఆరిపోద్దేమో,
ప్రభువుని కేకలు వేస్తూ పిలిస్తే ఆయన దాటిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఖచ్చితంగా యేసు యేసు అని కేకలు వేసిన ప్రతిసారి ఆయన ఆగిపోయాడండి. ఏదైనా దాటగలడు కానీ తన భక్తులు వేసే కేకను మాత్రం ఆయన దాటిపోయే దేవుడు కాదు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు గమనిస్తూ ఉంటాను నేను, ఎంతో ఉద్వేగంగా అయ్యగారు ప్రార్థనలో ఆరాధనలో నడిపిస్తూ ఉంటారు, ఎంతో గట్టిగా ఆరాధన చేస్తూ ఉంటారు. అంతే గట్టిగా విశ్వాసులు కూడా ఆరాధన చేస్తే చూడాలని ఆశ ఇప్పటికీ ఉండిపోయింది నాకు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఈ దైవజనుడు అంత గొప్ప శబ్దంతో ఆరాధన చేస్తున్నాడో, అంత గొప్ప శబ్దంతో కేకలు వేస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాడో, అదే శబ్దంతో నువ్వు కూడా చేయగలిగితే ఏం చేయొద్దు? యేసు అని గట్టిగా అరుచాలు, యేసు అని గట్టిగా అరుచాలు. ఆ యేసు అనే శబ్దానికే నీ వైపు తిరిగి చూసే దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. ఒక మనిషి మన వైపు తిరిగి చూడాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి? అతన్ని పేరు పెట్టి పిలవాలి. ఓయ్ ఓయ్, ఇదిగో ఇలా చూడు. ఏమి అర్థం కాదు. అదే వెళ్ళిపోతున్నవాడు, ఏమండి రాజుగారు రాజుగారు, వెంటనే ఏం చేస్తాడు? తిరిగి చూస్తాడు. నీ ప్రభు కూడా అంతే. నీ వైపు చూడాలంటే ఆయన్ని ఏం చేయాలి? నీ నోటితో పిలవాలి. ఈరోజు ప్రభువుని ఎవరైతే పిలుస్తున్నారో ఆ పిలిచే వారి వైపు దృష్టించాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 13వ వచనం చదివారు కదా, 14వ వచనాన్ని చదివి వినిపించండి. ఆయన ఎప్పుడైతే వీరందరూ కేకలు వేశారో, ఎప్పుడైతే వీరందరూ ప్రభువా ప్రభువా అని అరిచారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ ప్రభువుగా అంగీకరించారో, వెంటనే ఎవరు చూశారట వారి వైపు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూశాడట. ఎప్పుడైతే ప్రభు వారి వైపు చూశాడో వెంటనే వారి జీవితాలు ఏమైపోయాయి? హఠాత్తుగా మారిపోయాయి. ప్రభు దృష్టి మన జీవితం మీద ఎప్పుడైతే పడిందో మన జీవితం ఆటోమేటిక్గా వృద్ధిలోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా సమస్య, అప్పుడు దాకా కష్టం, అప్పుడు దాకా ఇబ్బంది, అప్పుడు దాకా ఉన్న కొరత, అప్పుడు దాకా ఉన్న లోటు, ఇవన్నీ పటాపంచలైపోతాయి ప్రభు దృష్టి పడగానే. కానీ ప్రభు దృష్టి పడాలంటే చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన్ని కేకలతో వేడుకోవడం. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే పాస్టర్ గారు ఏ విషయం పట్టించుకోవడానికి లేదు, కానీ ఒకప్పుడు పాస్టర్లు చెప్పకపోతే ఏది నడిచేది కాదు. ఒకప్పుడు ఒక కుష్ఠరోగ కలిగిన వ్యక్తి మళ్ళీ తిరిగి జనసంచారంలో తిరగాలంటే, మళ్ళీ తిరిగి సొసైటీలో కలిసిపోవాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే పాస్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. అంటే యాజకుడి దగ్గరికి వెళ్ళి యాజకుడికి తన దేహాన్ని అంతా కనపరిచి, ఇదిగో అయ్యా నాకు ఏ రోగం లేదు, ఏ బాధ లేదు, ఎటువంటి అపాయం నా ద్వారా సమాజానికి రాదు, ఇదిగో చూడండి నేను శుద్ధుణ్ణి అయిపోయాను అని యాజకుడిని కనపరిచిన తర్వాత, యాజకుడు అంతా చెక్ చేసిన తర్వాత వెంటనే ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే జనులందరి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో ఇప్పుడు దాకా వ్యక్తి రోగగ్రస్తుడిగా ఉన్నాడు కానీ నేను చూశాను ఈ వ్యక్తికి రోగం మాయమైపోయింది అనగానే జనులందరూ ఏం చేసేవారంటే పాస్టర్ గారి మాటను నమ్మి ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి జనసంచారంలోకి ఆహ్వానించేవారు. ఈ విధంగా జరిగేది. అయితే ఇప్పుడు అదే విధంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి మీ స్వస్థత లేని దేహాలని, వాళ్ళు ఇంకా స్వస్థత పొందారా? ఇంకా స్వస్థత పొందలేదు. ఇంకా స్వస్థత పొందకుండానే మీరు వెళ్ళి మీ దేహాలని ఎవరికి కనపరచుకోండి? యాజకులకి కనపరచుకోండి. ఇంకా స్వస్థత పొందకుండానే మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. ఆయన అక్కడే స్వస్థత చేసి మీరు వెళ్ళండి అంటే బాగానే ఉండు, కానీ ఏం చేయట్లేదు ఆయన. స్వస్థత కార్యం చేయకుండానే ప్రభు ఏం చెప్తున్నాడంటే వారికి ఒక సవాలు విసురుతున్నాడు. ఏంటా సవాలు అంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేహాన్ని ఏం చేయాలంటే యాజకులకి కనబరుచుకోండి. ఒకవేళ వారు వెళ్ళేటప్పుడు ఏమాత్రం తేడా జరిగినా రాళ్ళు కొట్టి చంపేస్తారు. దారిలో వాళ్ళకి స్వస్థత జరగలేదనుకోండి, యాజకుడు కనుక
కుష్ఠరోగంతో కనిపించారంటే బయటికి తీసుకొచ్చి ఏ యాజకుడైతే ప్రకటిస్తాడో అదే యాజకుడు జనులకు అప్పచెప్పి రాళ్ళతో కొట్టి చంపించేస్తారు. సో అలాంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ప్రభువు మాటను నమ్మి యాజకుడికి కనబరుచుకోవడానికి వారు బయలుదేరారు. అంటే వారు యాజకుడు దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నాడంటే యాజకుడు ఎక్కడ ఉంటాడండి? యాజకుడు ఎక్కడ ఉంటాడు? యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని మందిరం వైపు వెళ్ళండి. మీరు దేవుని మందిరం వైపు వెళ్ళుచుండగా మీరు ఏం చేస్తారంటే అద్భుతాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు దేవుని మందిరం వైపు తిరగండి, మీరు దేవుని మందిరం వైపుకు వెళ్ళండి. ఒకవేళ మీరు దేవుని మందిరం వైపుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరేం చూస్తారంటే అద్భుతాన్ని చూస్తారు. అలాగే వారి దేవుని మందిరం వైపు తిరిగారు. దేవుని మందిరానికి వెళుచుండగా వారు ఏం పొందారంటే అద్భుతమైన స్వస్థతను పొందారు. దేవునికి స్తోత్రం. సరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆనుమహింపరుస్తారా? మనం పొందే అద్భుతాలు, మనం పొందే ఆశ్చర్యకార్యాలు, మనం పొందే సూచక కార్యాలన్నీ ఎక్కడ పొందుతామంటే ప్రభువుకు వెళ్ళే మార్గంలో, ప్రభువుని కలుసుకునే మార్గంలో, మందిరానికి వెళ్ళే మార్గంలో. మన విశ్వాస ప్రయాణం ఏదైతే ఉందో, మందిరం నుంచి మనకి, మన నుంచి మందిరానికి ఈ ప్రయాణ మార్గం ఏదైతే ఉందో, ఆ ప్రయాణ మార్గంలోనే ప్రభువు మనకు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరిగిందంటే వారి మందిరం వైపు వెళ్తుండగా జరిగింది. ఇలా మందిరం వైపు వెళ్తుండగా అద్భుతమైన అద్భుతం జరగగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మందిరానికి వెళ్ళే వరకు వీళ్ళకి టెన్షను ఏంటి? స్వస్థపడ్డామా లేదా? స్వస్థపడ్డామా లేదా? స్వస్థపడ్డామా లేదా? స్వస్థత పొందామా లేదా? ఎందుకు? ఒకవేళ స్వస్థత పొందకుండా యాజకుడిని కలిశారంటే చచ్చిపోవడమే. అందుకని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. చెక్ చేసుకుంటున్న సమయంలో దారి మధ్యలో ఏం రియలైజ్ అయ్యారంటే స్వస్థత పొందామని రియలైజ్ అయ్యారు. దేవునికి స్తోత్రం. ఆ మాట చదవండి. వారిలో ఒకడు ఏం చూశాడు? తనకి స్వస్థత కలగడం చూచి, చదవండి, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవునికి స్తోత్రం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందులో ఒకడు స్వస్థత పొందాడట. వాడు స్వస్థత పొందడం చూసి ఏం చేశాడంటే గొప్ప శబ్దముతో, చాలా గొప్ప శబ్దంతో కేకలు వేసుకుంటూ ప్రభు పాదాల మీద పడిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఈరోజు ప్రభువుని కృపను అతడు పొందుకున్నాడు. ఏమాత్రం అర్హత లేని వాడికి చూపించేదాన్ని ఏమంటారంటే కృప అని అంటారు. అలాంటి కృపను ఆ వ్యక్తి తన జీవితంలో చూశాడు. ఎప్పుడైతే దేవుని కృపను చూశాడో వెంటనే తిరిగి వెళ్ళిపోయి ప్రభు పాదాలు చెంత పడిపోయే గొప్ప శబ్దంతో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో కూర్చున్న మీ అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే, ఇందాక మనం వాక్యభాగం చదువుకున్నాం, ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో ఒకవేళ అన్ని ఉపకారాలు చేసి ఉంటే ప్రభువు అసలు ఒక్కసారైనా గొప్ప శబ్దంతో ఆయన ఆరాధిస్తున్నావా? గొప్ప శబ్దంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? గొప్ప శబ్దంతో ఆయన పాదాల మీద పడి ఆయనకు రుణాన్ని తీర్చుకునే ప్రయత్నాన్ని ఒక్కరైనా చేస్తున్నారా? ఒక్కరైనా చేస్తున్నారా? గొప్ప శబ్దంతో వచ్చేటట్టు తిరిగి. కానీ అతడు ఎవరో తెలుసా? సమరయుడు, ఒక అన్యుడు. మిగతా 9 మంది యూదులు, యూదుల జాతికి సంబంధించిన వారు, యూదులుగా ప్రస్తావించబడేవారు. తిరిగి లోకంలోకి పోయారు. కానీ ఒక్కడు మాత్రమే ఏం చేశాడు? ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఈరోజు ప్రభువు చేసే మేళ్ళన్నీ ఎవరికి అలవాటైపోయాయి? యూదులకు అలవాటైపోయి మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు.
అందుకే ప్రభు అడుగుతున్నారు, మొత్తం 10 మంది స్వస్థత పొందారు కదా, మిగతా 9 మంది ఎక్కడా? ఆ 9 మంది ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? స్వస్థతలు అలవాటైపోయి, మేళ్ళు అలవాటైపోయి, అద్భుతాలు అలవాటైపోయి, సాక్ష్యాలు చెప్పకుండా అలా నిర్జీవంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని దగ్గర నుంచి ఎన్ని మేళ్ళు పొందుతున్నా, దేవుని దగ్గర నుంచి ఎన్ని ఉపకారాలు పొందుతున్నా, దేవుడు ప్రతి దినము నీకు ఊపిరిని ఇచ్చి, ప్రతి దినము నీ గుండు కొట్టుకునేలా చేసుకొని, ప్రతి దినము నీకు ఆహారాన్ని పెట్టి, ప్రతి వారం నిన్ను దేవుని సన్నిధిలో సజీవులుగా నిలబెడుతున్నా, ఎన్ని మేళ్ళు చేస్తున్నా, ఒక యాక్సిడెంట్కి గురవకుండా, ఒక అజీర్తికి గురవకుండా, ఒక హార్ట్ స్ట్రోక్ కి గురవకుండా, ఒక పెరాలిసిస్ కి గురవకుండా, ఒక క్యాన్సర్ కి గురవకుండా, ఒక అద్భుతమైన కృపతో దేవుడు నిన్ను నడిపిస్తున్నా సరే, ఈ ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారంలో సజీవుడిగా వచ్చి కూర్చున్నా సరే, దేవుణ్ణి ఏమాత్రం గట్టి శబ్దంతో స్తుతించలేని వారు ఇంకా కూర్చున్నారు మన సంఘంలో. గొప్ప శబ్దంతో స్తుతించే వాళ్ళు ఎవరున్నారు? గొప్ప శబ్దంతో ఆయన ఆరాధించేసే వాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఏమే చేయలేదు, దేవుడు ఏ ఉపకారం చేయలేదు, దేవుడు ఏ అద్భుతాన్ని చేయలేదు. అద్భుతాన్ని పొందుకోవడం వెళ్ళిపోవడం, ఆశ్చర్యాన్ని పొందుకోవడం వెళ్ళిపోవడం, సూచక కార్యాన్ని పొందుకోవడం వెళ్ళిపోవడం మనకంటే అన్యులకు గొప్పోళ్ళు. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక్క సంఘటన బట్టి 100 సంఘాలు తిరిగి మరీ సాక్ష్యం చెప్తారు. వాళ్ళ జీవితంలో ఒక్క అద్భుతం జరిగితే చాలు, కనబడిన ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడని చెప్పకుండా చచ్చిపోడు. కానీ దేవుడు మేళ్ళు ప్రతి ఆదివారం పొందుకుంటున్నాం, దేవుడు మేళ్ళు ప్రతి దినం అనుభవిస్తున్నాం, దేవుడు చేసే అద్భుతాలని కంటితోనూ హృదయంతోనూ చెవులతోనూ మనం అనేకమైన కార్యాలు వింటున్నాం. ఈ డివైన్ ప్రేయర్ సెంటర్లోనే 1000 అద్భుతాల కార్యాలకు సంబంధించిన పుస్తకాన్ని మనం ప్రచురణ చేసాం. కానీ 1000 కార్యాలు జరిగాయి కదా, కనీసం 10 రెట్లైనా యెహోవా దేవుణ్ణి సన్నిధించామా, స్తుతించామా? ఒకవేళ ఇప్పటికీ ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా ప్రభుని జీవితంలో అద్భుతాలు చేసినట్లయితే, ప్రభుని జీవితంలో అద్భుతాలు చేసినట్లయితే, ప్రభుని జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసినట్లయితే, ఒక్కసారి ప్రభువుకి ఆ గొప్ప శబ్దంతో ఆయనకి స్తుతులు ఆరోపిస్తారా? ఆ గొప్ప శబ్దంతో ఆయన కొనియాడతారా? ఆ గొప్ప శబ్దంతో నా ప్రభుని సేవిస్తారా? ఆయనకు ఆరాధన చేస్తారా? ఆయన మహిమపరుస్తారా? ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి నీ జీవితాన్ని మార్చాడు, నీ బ్రతుకుని మార్చాడు, నీ కుటుంబాన్ని మార్చాడు, నీ గృహాన్ని మార్చాడు. ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి ఆగక 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 గట్టిగా స్తుతులు స్తోత్రములు కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రభు మనకు దయచేశాడు, ఒక అద్భుతమైన మాసంలోకి మనం అడుగు పెట్టించాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ కాదు, కదిపితే ప్రతి ఒక్కరూ ఆయన సాక్ష్యాలను కోకోలుగా వినిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ తిరిగి వెళ్ళిపోయే తొమ్మండుగురుగా ఉంటున్నామా, తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెప్పే ఆ మంచి సమరయుడిలో ఉంటున్నామా అన్నది ఈరోజు మీకు ఉన్న ప్రశ్న, మీకున్న సవాలు. 9 మందిలో మనం ఉండొద్దు. దేవుడు మనకు చేసే మేలు ఒక్కోసారి మనమే గమనించలేమాట. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడంటే, బాత్రూంలో స్నానం చేస్తా సోప్ మీద కాలేసి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, మెట్లు దిగుతూ ముందుకు పడిపోయి మూతి పగిలిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది, బండి మీద వెళ్తా స్లోగా వెళ్తున్నా సరే ఎదుటొచ్చిన కారు గుద్దే చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఇలా చావుకి కారణం తిన్న మెతుకు అడ్డం తిరిగి ఎక్కడో 24 ఆ చిన్న పేగులో పోయి 24 గంటల నొప్పి వచ్చేసి ఆ నొప్పి తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. సావుకు మనిషి చచ్చిపోవడానికి గుండు సూది కూడా చాలు. కానీ ఎటువంటి అపాయము రాకుండా కంటికి రెప్పలా నిన్ను కాపాడుతున్నందుకు, ఆయనకి స్తుతించడానికి ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నప్పుడు ఆ చేతులు కూడా కలవు, కంటిపోతాయి చేతులు. మరి ఎవరైనా గట్టిగా ఈ డ్రమ్ముల శబ్దం ఎప్పుడైనా తక్కువ వస్తుందని చూస్తాను. ఆ ప్యాడ్స్ కూడా తీస్తే నేను, అందుకే మీ చప్పట్లు వినపట్టలేదని, దాని చప్పట్లు ఎక్కువైపోయి నీ చప్పట్లు తగ్గిపోయాను. అయినా సరే నీ చప్పట్లు లేవు, ఇంకా ఆ డ్రమ్మే.
ఆ తిరిగి వచ్చిన ఒక్క సమరయుడు వలె గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా ప్రభు ఏం ఆశిస్తాడు తెలుసా? నీ ధనాన్ని, నీకున్న పలుకుబడిని, నీకున్న అద్భుతమైన ఐశ్వర్యాలని, ఆశీర్వాదాలని ఆశించే దేవుడు కాదు. ఆయన ఆశించేది నీవు ఇచ్చే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతను దేవుడు ఆశిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కృతజ్ఞతను గనక మనం చూపించగలిగితే అదే మనకు మన ప్రభువుకి ఇచ్చే ఒక గొప్ప బలియాగం లాంటిది. కృతజ్ఞతా స్తుతులే ఆయనకి ఇచ్చే గొప్ప బలియాగం, స్తుతి యాగం. ఆ స్తుతి యాగాన్ని మన ప్రభువుకి ఆరోపిద్దాం. ప్రభు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి నడిపించునుగాక.